చేస్తున్నానో హరించింది ఏమంటే ఆయన హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాను. కలెక్టర్తో మాట్లాడాను, హెచ్పితో మాట్లాడాను, మీ పాత్ర ఏమి ఏమన్నా రాస్తున్నారా? హరించింది ఆయన నా వల్ల వచ్చింది కాదు, ఆయన వల్ల వచ్చింది కాదు, ఆయన వల్ల వచ్చింది. దీనికి కమిషనరే బాధ్యుడు, ఎందుకంటే మంచి నాకు నేను చెప్పింది ఒక్కసారి ఆయన పంతులు వేసేది జోక్యం చేసుకుని గవర్నమెంట్ ఏం చెప్పిందే అది చేస్తాను, తండ్రి కానీ ఎవరి మాట ఏదో నేను చెప్పినాను. నాకేమో అనుకూలం కాదు అది, ఇద్దరు ఇంత కష్టపడి తెచ్చిన తర్వాత మద్దతునే కౌన్సిలర్ అందరినీ ఒక వరుస వరుస ఊర్లో జరుగుతూ ఉంది. ఏ ఒక్కరైనా ముందుకు వచ్చినారా? కమిషనర్ లేకపోతే మేము ఏం చేసి ఉండేవాళ్ళం కాదు. ఈ గౌరవం అంతా ఆయనకేమన్నా కమిషన్ మాది ఏమీ లేదు, ఎందుకంటే నీతైనా అదే అధికారే ఆయన పెట్టిన బాధలు ఇంత అంత తర్వాత వదులు పెట్టిన తర్వాత కలెక్టర్ ఎస్పీ గారు చెప్పిన తర్వాత ఈడ ఎన్ని అడ్డంకులు ప్రతి దినం అడ్డంకే. అటువంటి పరిస్థితుల్లో దినం కడపడం రావడం ఇదే పరిస్థితి జరిగింది. ఆఖరికి నిన్న కలెక్టర్ గారు మొదలు పెట్టండి ఇక ఏమి లెక్క పెట్టు కాకండి అని చెప్తే మళ్ళా మొదలు పెట్టాడు. లేకపోతే ఆ ల్యాండ్ ఎప్పటికీ మున్సిపాలిటీకి వచ్చి ఉండేది కాదు. తర్వాత అక్కడ పెట్టుకునే బీద జనాన్ని ఫ్రీగా పెట్టుకుంటే ఈ సమస్యలో నేను వచ్చేవాడిని కాదు. అందరి దగ్గర బాడిగలు వసూలు చేసుకున్నాను, అడ్వాన్సులు తెచ్చుకున్నాను. ఆ జనానికి ఇంత దూరం తెలియదు, ఒక మంచి దగ్గర 15 లక్షలు తీసుకున్నాను, పోతే కషాయాలు అంగళ్ళు పెట్టుకున్నాను. ఆదివారం ఆదివారం కేజీ మాంసం ఇవ్వాలి, జనానికి తెలిసిన ఆయన పోతే ఇది జోక్యం చేసుకుంటే బాగుండదని నేను అనుకున్నాను. వాళ్ళు వచ్చి నాతో చెప్పినారు, మా అడ్వాన్సులు మా డబ్బన్నా ఇప్పించండి మేము ఎత్తుకుందామని చెప్పినారు. అయితే ఇది పూర్తి కానివ్వండి, నేను వచ్చి చూనే దేనికైనా సిద్ధమైందా, నేను రాజకీయాన్ని ఆలోచించి నేను చేయను, మీకు న్యాయం చేస్తానని చెప్పినారు. మిగత జనం ఉండింటే నేను జోక్యం చేస్తాను, నాకు తెలుసు. ఏదో పెద్ద పెద్దోళ్ళంతా తినేస్తాను, నెలకు 10,000 బాడిగ తీసుకుంటాడారు, 15,000 తీసుకుంటాడారు. అయితే కాలేళ్ళు నాకు తెలిసినంత వరకు డాక్టర్లు కానీ చదువుకునే వాళ్ళు కానీ ఇది మంచి పని అని చెప్పిన వాళ్ళే నాకు ఫోన్లు తెలుసు. ఏ మామూలు రాత్రిలో గాంధీ చదువుతున్నారు అక్కడ మెకానిక్ సెంటర్లో అల్లరి చేస్తున్నారు. తిప్పారెడ్డి దీనికి కారకుడు, ఎవరో దీన్ని ప్రారంభోత్సవం చేసిన తిప్పారెడ్డి డాక్టరు, ఏదో గౌరవంగా ఉంటుంది ఈ కాంతి చెప్తే బాగుండదని ఆ కాలంలో 50 ఏళ్ళ ముందు ఆయన చేసినాడు. దానికి తోడు చంద్రశేఖర్ రెడ్డి కలిసినాడు, రాణిపేటకు పోయి ఆయన ఆ రాణిపేటలో సేమ్ ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ తెచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఆయన ఏదో అవసరం పడి చెప్పినాడు. ఈ అంగడ్లు ఒక్కొక్కటి ఒక్కొక్కరు రాసుకున్నారు, ఎవరు రాసింది? ఎవరన్నా నీరన్నా బయట పెట్టినారా? ఒక్కొక్క అంగడి దగ్గర 10,000, 5,000, 8,000 వాళ్ళు కన్నా ఈ బాడీలను తీసుకోకుండా ఉండింటే నేను జోక్యం తెలుసు. మన్నాటించి ముందులు పెడతారు, ఏం లేకుండా చెప్తారు, పోతే వైకాపా వాళ్ళ సహకారం మేము లేకుండా వాళ్ళు చేసి ఉండదు, వాళ్ళు లేకుండా మేము చేసి ఉండదు. ఏకగ్రీవంగా సభ ఆమోదించింది కాబట్టి కలెక్టర్ లేకపోతే అయ్యేది కాదు. అయితే ఈ కౌన్సిలర్లో కూడా ఎంత ఇది గొప్పగా చెప్పినా కూడా నాకు అంత సంతోషం ఇస్తాను. ఇది పరిస్థితి.
ఇంకా ఏదేదో ఉంది చెప్పాలంటే చాలా పొందని చెప్తే ఆరో నెలలో స్కూల్లో మన జూనియర్ కాలేజీ ఈ ముస్లిం సమస్యలో నేను మొత్తం ఏర్పాటు చేశాను. తిరుపతి మీటింగ్లో సీఎం గారికి నేను వేసిన ప్లాన్ అంతా మొత్తం ఇస్తే చాలా బాగుండేది. గంటను పోయి 6 నెలల 20వ తేదీ నువ్వు పోయి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా మన జిల్లా నాయకులు నీ గంట ఊడిపోతుంది, దీంట్లో జోక్యం చేసుకుంటే పేరు రాయించడం పోతుంది, మీరు జోక్యం చేసుకోకూడదండి. ఆయన పదవి కోసము ఆయన పెత్తనం కోసము అతను దాని గురించి మాట్లాడలేదు. ఇది మీరు జిల్లా వాళ్ళని అడగండి. పోయిన సంవత్సరం 6 నెలల సీఎం ఇది బాగా ఉంది ఏర్పాటు చేయమని చెప్పినాడు. వాళ్లకు హిందువులకు సమానంగా చూడమని చెప్పినాడు. జిల్లా నాయకులు ఆ రకంగా అయిపోయినారు. తర్వాత ఈ ఇన్ఛార్జ్ అనేది చాలా చెడ్డ ఇది సందర్భంగా తహసీల్లా ఎస్సి ఆమెను కన్నాగసాన్ని పెట్టారు. ఆమెను ట్రాన్స్ఫర్ చేయించి ఎంత రిక్వెస్ట్ చేసుకునే కూడా అయ్యా దశరాజుగా వచ్చిన అధిక ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు అయితే మంచిదే ఆమెను లేకుండా చేశాను. పోతే ఇంకా ఎందుకు లేని చాలా ఉన్నాయి. ఏంటంటే ఈమె చేసిన బంధు రామాపురంలో అంటే చేసిన బీసీలు కానీ ఎస్సీలు కానీ ఇవన్నీ జిల్లాలో లేని పిల్లలకి ఏదో ఒకరే ఇందులో వాళ్ళ దృష్టిలో పడకుండా ఉండాలి కానీ అందరినీ నాశనం చేసి ఇది అయిపోయింది. ఓకే క్వశ్చన్ పేపర్ మాసం పేట వేసుకుందో క్వశ్చన్ పేపర్లో స్టార్ట్ జరిగింది. ఆ క్వశ్చన్ పేపర్లో పరిస్థితి ఏది మీరు ఆలోచించినారా ఏమన్నా రాసినారా? రాడ్ జరిగింది. క్వశ్చన్ పేపర్లు తీసిన 20 లక్షలు అమ్ముకున్నారు. అది ఎవరి భవిష్యత్తు? వాళ్ళు అమ్ముకుంటే నాకేం బాధ లేదు, చేసుకుంటే ఏం బాధ లేదు. పిల్లోళ్ళు ఈ దినం కాపీలు కొట్టి పాస్ అయితే వాళ్ళ భవిష్యత్తు ఇంటర్మీడియట్ వరకే ఆ పైన ఇంటి కొట్టేస్తుంది. అటువంటిది ఉపాధ్యాయులే చదువుకుంటే ఆ రకంగా చేసే ఎంతమంది బాగుంటుంది. మళ్ళా ఆయన రీసెర్చ్ చేశారు. చిన్న తప్పు ఒక అటెండర్ చేస్తే సస్పెండ్ చేస్తాను. చదువుకున్న అధికారులు ఈ మాదిరి చేస్తే అది ప్రజల విద్యార్థుల భవిష్యత్తు అది. దాన్ని చేస్తే ఏ ఒక్కరైనా మాట్లాడినారు. అయితే నేను మాట్లాడితే ఇంకా వేరుగా ఉంటుంది పరిస్థితి. మా పార్టీలో ఉండేవాళ్ళు ఈ పార్టీ ఈ పని చేశారు. నేను ఏ పార్టీ అయినా నేను కాదు, నాకు అన్ని పార్టీలతో సమానం లేదు. పరిస్థితి ఏమంటే నీది ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉంటారు. 25,000 మంది మాకు తోడెవరు ఉన్నారు? ఇన్ని దినాలు మీ తోట ఉన్నా మాకు ఏదన్నా సహాయం చేసే వాళ్ళు ఎవరు? వేరే వాళ్ళ దగ్గరికి పోదామంటే నేను చివరకు బలవంతంగా నేను ఒప్పుకున్నా. కానీ ఈ రాజకీయం అంత దరిద్రం ఏది లేదు. అన్ని పార్టీలు అంటే ఉన్నాయి. నీతి అయినోడు మంచి వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు, వాళ్ళ మాట వినేవాళ్ళు ఎవరు లేరు. ఈ దీనికి తావిప్పించింది నేనే. ఈ ఎన్జిఓలకు ఇది వీళ్ళది కాదు, రెవెన్యూ వాళ్ళది కాదు, ఐఎన్పిడి వాళ్ళది. 1978లో నారాయణ రెడ్డి అని ఈ ఉన్నాడు ఇక్కడ, ఆయనకు చెప్పి వెంకటరెడ్డి చెప్తే బలవంతంగా మా తావు ఎట్ట ఇస్తాము బస్టాండ్లో అంటే బలవంతంగా ఇప్పించిన నేను. తర్వాత ఎన్జిఓ కానీ 10 ఎకరాలు అది 100,000 రూపాయలకి ఇప్పించిన నేను. ఆ దినం ఇంత చేసినాం. ఇప్పుడు ఈ ఎవరు కూడా హాస్పిటల్ కమిటీ 10 సంవత్సరాలు ఉన్నాను నేను ఎంపీగా ఉండేటప్పుడు రామారావు గారు నన్ను చేసిన
నేను ఏ దినం అధికారులను హింసించరా, అధికారులను పోయి అనుకొని వాడికి పోయి సంతకం పెట్టంటే పెట్టినే కానీ, ఎందుకంటే ఈ బుద్ధి ఈ అధికారం ఐదైతే ఐదైపోతుంది. మామూలుగా ఇళ్ళగాడ కూర్చోవాల్సింది. ఈ బుద్ధు ఒక పొయ్యికి పంపించే అతన్నే కమిటీకి వేసినారు. మీరు ఎంతోళ్ళు ఎవరన్నా అంటే మీరు అడగండి. పోయి కొందరికి తెలుసు, ఆయనకు రూమ్ కావాలంట, మంచాలు కావాలంట, ఫోన్ నెంబర్లు నర్సులు ఎంత కావాలంట. అతను నిజం చెప్తాను, నేను పోయి ఎంక్వైరీ చేయండి. నేను చెప్పేది అబద్ధమైతే దేనికైనా సిద్ధమే. ఒక ఆడవాళ్ళను అమ్ముకునే మనిషికి కమిటీలో వేస్తారు. హాస్పిటల్ పవిత్రమైన హాస్పిటల్, ఉద్యోగస్తులు కూడా నీతిగా ఉన్నారు, బాగా చూస్తారు. అట్లా సాట ఇంత పనికిరాని వ్యక్తిని వేస్తే ఎంతవరకు బాగుంటుంది? ప్రతి ఒక్కటి ఉంది. అందరూ పోయి అడిగినారు వాళ్ళని కూడా, ఎవరు మా దగ్గరికి రాకపోతే ఏం చేయాలా, ఎవరిని ఒకటి చేయాలంట. ఈ తాలూకాలో ఈ 4.5 సంవత్సరాల కాలంలో చాలా దూరాలు జరిగినాయి, నేను చెప్పలేను. ఇంకా ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. తెలియదు, అడగండి. ఇప్పుడు మీరు నేను చెప్పింది ఏమనుకున్నారు, ఎవరికి ఉండరు అంటే డాక్టర్లను పోయి అడగండి. ఏ రూము అందరి నెంబర్లు ఇవ్వాలని చెప్పినా అడిగినారా అని అడగండి. అతను కేసులో ఉన్నాడు, మంత్రి ఓపెనింగ్ వస్తే అతన్ని పోలీసుకు చెప్పి అతన్ని వెంట పెట్టుకుని పోతారు. అతను కేసులో ఉన్నాడు, తప్పుడు పాస్పోర్ట్ ఇచ్చి ఏదేదో చేసి బయట అమ్మేసినారా. ఏమన్నా న్యాయమేనా? ఇప్పుడు 35 ఏళ్ళ చరిత్ర ఉంది, నా 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఇప్పటిగా ఉన్నా. నా మీద ఆరోపణ చెప్పుకోమని, ఏమన్నా చెప్పుకోమని నేను తెలుసుకుంటాను. పరిస్థితి బాగలేదు, అందుకనే నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా. నాకు వద్దని అనుకుని ఇప్పుడు చెప్పగలిగిన, లేకపోతే నేను కూడా చెప్పేవచ్చు కాదు.